దక్కుతుందనే చర్చ జోరుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి చర్చ ఒకటి మధ్యప్రదేశ్ లో జరుగుతుంది. ఈసారి అధికార పీఠం ఎవరికి దక్కుతుందనే దానిలో భాగంగా గత కొన్నేళ్లుగా వస్తున్న ఒక ట్రెండ్ ఇరు పార్టీలను కలవరపాటుకు గురిచేస్తుంది. మధ్యప్రదేశ్ లో గత కొంతకాలంగా అధికార పీఠం ఎవరికి దక్కుతుంది అనేది ముందుగానే చెప్తుంది ఓ ట్రెండ్. ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు పార్టీల గెలుపుకు అసలు సంబంధం ఏంటి? ఇందుకు ఆ ట్రెండ్ ప్రకారం ఈ ఎన్నికల్లో గెలుపెవరిది? మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి 2533 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్టోబర్ 30 వరకు 4359 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. అంటే 58% నామినేషన్లు చివరి దశ వరకు ఉంటాయి. గత 20 ఏళ్ల ఎన్రోల్మెంట్ గణాంకాలు చూస్తే గెలుపోటములను అంచనా వేయొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఎప్పుడైతే 30% కంటే తక్కువ నామినేషన్లు ఉపసంహరించుకున్నారో అప్పుడు అధికార పార్టీకి నష్టం వాటిల్లినట్లు ట్రెండ్ చూస్తుంటే స్పష్టమవుతోంది. అదే సమయంలో విపక్ష పార్టీకి కలిసి వస్తుందని అంచనాలున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం అంటే 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. 2003లో 3057 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ తేదీ తర్వాత 2171 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అంటే దాదాపు 29% అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకున్నారు. 71% మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడ్డారు. ఫలితాలు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2008 ఎన్నికలను పరిశీలిస్తే ఆ ఎన్నికల్లో 4576 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ పరిశీలన అనంతరం 3179 మంది అభ్యర్థులు మిగిలారు. అంటే దాదాపు 69% మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. అంటే 30%కి పైగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా బీజేపీ అధికారంలో కొనసాగింది. ఇక 2013లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే రిపీట్ అయ్యాయి. 2013 ఎన్నికల్లో 3741 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 2483 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ కూడా దాదాపు 69% మంది అభ్యర్థులు నిలబడ్డారు. 30%కి పైగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈసారి కూడా బీజేపీని అధికారంలోకి వచ్చింది. 2018 ఎన్నికల్లో నామినేషన్ల సంఖ్య మళ్లీ 2003 మాదిరిగానే కనిపించింది. ఈ ఎన్నికల్లో 3948 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. నిర్ణీత సమయం తర్వాత 2899 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అంటే 73% మంది అభ్యర్థులు పోలింగ్కు వెళ్లారు. అప్పుడు కూడా కేవలం 27% నామినేషన్లు మాత్రమే ఉపసంహరించుకున్నారు. అంటే అధికార పార్టీకి హాని కలిగించే సూచన అది అనుకున్నట్లుగానే ఫలితాలు రాగానే ప్రభుత్వం మారింది. బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆ ప్రభుత్వం కేవలం 15 నెలలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 30 నవంబర్ వరకు 4359 నామినేషన్లు దాఖలయ్యాయి. గత 20 ఏళ్లలో ఇదే అత్యధికం. ఇక ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 30 అక్టోబర్ వరకు 4359 నామినేషన్లు దాఖలయ్యాయి. గత 20 ఏళ్లలో ఇదే అత్యధికం. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 2533 మంది అభ్యర్థులు బరిలోని మిగిలారు. అంటే 42% నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు 17 నవంబర్ ఓటింగ్ జరగనుంది. ఫలితాలు 3 డిసెంబర్ వస్తాయి. గత 20 ఏళ్ల క్రితం నుంచి నామినేషన్ల ఉపసంహరణ ట్రెండ్ను పరిశీలిస్తే 30% కంటే తక్కువ మంది నామినేషన్లు ఉపసంహరించుకుంటే అధికార పార్టీకి నష్టం చేకూరుతోందని ట్రెండ్ చెబుతోంది. అదే సమయంలో నామినేషన్ల ఉపసంహరణ శాతం 30 కంటే ఎక్కువగా ఉంటే అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీకే గెలిచే అవకాశాలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 42% మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీనిని బట్టి చూస్తే ఎన్నికల ముందు ప్రభుత్వంలో ఉన్న బీజేపీకే మరోసారి గెలిచే అవకాశాలున్నాయని నామినేషన్ల ట్రెండ్ చెబుతోంది.
అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే। ఇక మధ్యప్రదేశ్ లో స్పష్టమైన మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా మరోవైపు గత ఎన్నికల్లో కంటే అధిక స్థానాల్లో గెలిచి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది। గత ఎన్నికల మాదిరిగానే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నామినేషన్ల ఉపసంహరణ ఆధారంగా పార్టీల గెలుపుకు సంబంధించిన ట్రెండ్ ఎంతవరకు నిజమవుతుంది అనేది చూడాలి। గత 20 ఏళ్లలో జరిగిన నాలుగు ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తే మొత్తం 230 స్థానాల్లో కాంగ్రెస్ ఎన్నడూ పోటీ చేయలేదు। 2003 లో 229, 2008 లో 228, 2013 లో 229 స్థానాల్లో పోటీ చేసింది। ప్రతిసారి 1-2 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయలేదు। అయితే ఈసారి మొత్తం 230 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలిచారు। మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్యనే గత కొన్నేళ్లుగా ద్విముఖ పోరు నడుస్తోంది। మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా మారితే కాంగ్రెస్ కు అదే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకతతో ఉంటే బీజేపీకి పట్టం కడుతుండడం కొన్నాళ్లుగా కొనసాగుతోంది। అయితే గత 5 ఏళ్లలో కాంగ్రెస్ 15 నెలలు పాలించగా ఆ తర్వాత నుంచి బీజేపీ పరిపాలన సాగించింది। దీంతో ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది। 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41.02% సాధించి 109 అసెంబ్లీ సీట్లు దక్కించుకోగా కాంగ్రెస్ 40.89% ఓట్లు సాధించింది। బీజేపీ కన్నా కాంగ్రెస్ కాస్త తక్కువ ఓటు శాతం సాధించిన 114 నియోజకవర్గాల్లో గెలుపొందింది। మధ్యప్రదేశ్ లో గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి స్థాయి మెజారిటీని దక్కించుకోలేకపోయింది। అందుకు చాలా కారణాలే ఉన్నాయి। మధ్యప్రదేశ్ లో అధికారం చేపట్టాలంటే వింధ్య ప్రాంతంలో మెజారిటీ సీట్లు రావాల్సి ఉంటుంది। గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6 సీట్లకే పరిమితం కాగా అదే సమయంలో బీజేపీ 24 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుంది। అదే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది। గత ఎన్నికల్లో అధికారం దూరం చేసిన వింధ్య ప్రాంతంలో విజయకేతనం ఎగురవేయాలని కాంగ్రెస్ మరోసారి సత్తాచాటి అధికారంలోకి రావాలని బీజేపీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి। మరి రానున్న ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది। గత 20 ఏళ్ల క్రితం నుంచి నామినేషన్ల ఉపసంహరణ ట్రెండ్ ను పరిశీలిస్తే 30% కంటే ఎక్కువ మంది నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఎన్నికలకు ముందే ప్రభుత్వంలో ఉన్న పార్టీనే మరోసారి విజయం సాధిస్తూ వస్తుంది। మరి ఈసారి కూడా గత ట్రెండ్ మరోసారి రిపీట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది।